తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఈసారి రొటీన్ కు భిన్నంగా అబ్బాయిలు పై చేయి సాధించారు. ఇంజనీరింగ్ లో 82, మెడిసిన్ లో 93% విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామన్నారు అధికారులు. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెనికి చెందిన రవిశ్రీ తేజ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్కు సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆశాక్ రెడ్డి థర్డ్ ర్యాంక్ సాధించినట్లు అధికారులు చెప్పారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో భూపాలపల్లి జిల్లాకు చెందిన కుష్వంత్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. రాజమహేంద్రవరానికి చెందిన కిరణ్కు రెండో ర్యాంకు, కాకినాడకు చెందిన అరుణ్ తేజ మూడో ర్యాంకు సాధించారని తెలిపారు అధికారులు. ఓవరాల్గా చూస్తే ఇంజనీరింగ్ విభాగంలో 82.47%, అగ్రికల్చర్ ఫార్మసీలో 93% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మొదటి ర్యాంకులు సాధించిన విద్యార్థుల పేర్లు వాళ్ళ ర్యాంకు విడుదలగా ఉన్నాయి. ఫస్ట్ ర్యాంకు కురుసేటి రవిశ్రీ తేజ, కాలేజీలో కూడా వెస్ట్ గోదావరి. రెండవ ర్యాంకు డి చంద్రశేఖర ఎస్ఎస్ ఏకాయ. ఈ అబ్బాయి హైదరాబాద్ మాదాపూరు రంగారెడ్డి జిల్లా. మూడవ ర్యాంకు గిరియల ఆకాష్ రెడ్డి. అబ్బాయి ఈసారి ఎంసెట్ ఫలితాల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే పైచేయి సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకుల్లో తెలంగాణకు 7, ఏపీకి 3 వచ్చాయి. మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ విభాగం టాప్ 10లో ఏపీ విద్యార్థులు 5 ర్యాంకులు సాధిస్తే తెలంగాణ విద్యార్థులు 4 ర్యాంకులు కొట్టారు. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి టాప్ 10లో నిలిచాడు. ఎంపటి పుష్పంత్ ఇస్ ద ఫస్ట్ ర్యాంక్. ఇతను వచ్చేసి భూపాలపల్లి తెలంగాణ చెందిన అబ్బాయి. సెకండ్ ర్యాంక్ వచ్చేసి దాసరి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ అబ్బాయి రామారావు స్ట్రీట్ నియర్ రాజమండ్రి ఈస్ట్ గోదావరి చెందిన అబ్బాయి, ఆంధ్రప్రదేశ్. ర్యాంక్ 3 వనకాని వెంకట సాయి అరుణ్ తేజ. ఈ అబ్బాయి కాకినాడ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ చెందిన అబ్బాయి. ఇంటర్ ఫలితాల్లో ఏర్పడ్డ గందరగోళంతో ఈ ఏడాది ఎంసెట్ ఫలితాలు ఆలస్యంగా రిలీజ్ అయ్యాయి. ఇంటర్ విద్యార్థుల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కు సంబంధించిన డేటాను ఈ నెల 7న ఎంసెట్ కమిటీకి ఇంటర్ బోర్డు అందజేసింది. దీంతో ఉన్నత విద్యామండలి అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయని అధికారులు తెలిపారు. మరికొన్ని కాలేజీలకు అనుమతులు లభించకపోవడంతో ఈ ఏడాది సీట్లు తగ్గాయన్నారు. త్వరలోనే ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలను ప్రకటిస్తామని స్పష్టం చేశారు అధికారులు.